మేము అందరం ఎతకాలు చేసినా కూడా ఈయన ఓట్లేయమంటే వేసినాం టీఆర్ఎస్ కు, మమ్మల్ని అందరిని ఓట్లేయమన్నాడు. మాకు కూడా అభిమానం ఉండే, ఆ అభిమానంతోనే మేము తెలుగుదేశానికి వేయలే టీఆర్ఎస్ కే ఓటేసినాం. ఓటేసిన పాపాన నోటుకు నేటి కేసు లెక్క నోట్లే వసూలు చేసింది, కానీ ఏ పాపాన ఏ పని చేయలే. నేను ఒక ట్రాక్టర్ కాదు, ఒక సబ్సిడీ హార్వెస్టర్ తీసుకున్నా. హార్వెస్టర్ తీసుకుంటే నేను శాంక్షన్ చేసింది ఈమె కాదు, గవర్నమెంట్ టీఆర్ఎస్ఏ. శాంక్షన్ వేరే ద్వారా చేయించుకచ్చుకుంటే కలెక్టర్ దగ్గర ఫైల్ ఆపించింది. 100,000 రూపాయలు ఓలీ రోజు పోయి పైసలు ఇస్తే అలా పిఏకు లెటర్ ఇస్తే అప్పుడు కలెక్టర్ ఎండార్స్మెంట్ చేసిండు. 100,000 రూపాయలు నా దగ్గర నువ్వు తీసుకున్నాక నువ్వు నాకు చేసిన సేవ ఏది? టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ప్రేమ ఉన్నది. నేను మామూలు నీ 1,00,000 రూపాయలు లబ్ధి పొందేదంట నువ్వు 100,000 రూపాయలు నువ్వు గుంజుకపోయినాక ఎట్లా టీఆర్ఎస్ ఏ రకంగా ఆ సమస్య సాల్వ్ అవుతుందా? తీసుకోవచ్చు. ఈ క్యాండిడేట్ ఉన్న ఓట్లేస్తారు ఆ మేడం, ఒక్క ఓటు కూడా సార్ అభిమానించడానికి, రమేష్ రాథోడ్ ను అభిమానించడానికి 100 రూపాయలు కూడా తీసుకోవాలి. ఆయన 100 రూపాయలు ఏ పార్టీలు ఉన్నా ఎన్నులున్నా 100 రూపాయలు కూడా ఆశించని వ్యక్తి రమేష్ రాథోడ్. అభిమానంతో తిరుగుతున్నాం, మా బండి పెట్రోల్ పోసుకుందా, సంత పెట్రోల్ పోసుకొని తిరుగుతున్నాం. ఇటువంటి చీడ శత్రువు మా గెలద్దు అని నేను 100,000 రూపాయలు నా ఒక్కరి చేతి నుంచి నువ్వు తీసుకుంటే వేలాది మంది ఉన్నారు. 150,000 ఓట్లుంటే ఎన్ని రూపాయలు చూడాలి? ఇవాళ 300-400 ఇచ్చిన ఒక్కొక్క లేడీస్ రైతు లేడీస్ కు ఒక్కొక్క పోస్ట్ అంటే 50,000 రూపాయలు అని చెప్పన్నది. ఇక్కడనే ఏంటంటే ఇదే ఊర్లోకి వెళ్ళి ఒక షావుకారిని తీసుకుపోయిందంటే 3 తులాల బంగారానికి ఏంటంటే అమ్ముకున్నది ఏది? ఆ టీడీపీ మనిషికి అమ్ముకున్నది ఏది? మన మార్కెట్ కమిటీ డైరెక్టర్ పదవిని. అలాంటప్పుడు నేను ఎందుకు అని చెప్పేసి పార్టీకి ట్రాక్టర్ కు 50,000 రూపాయలు ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ తీసుకొని వసూలు చేసుకున్నదే తప్ప ఈ ఊళ్ళో ఇంతవరకు 1 రూపాయి. అన్ని ఊళ్ళకు సింగరేణి వర్కులు వచ్చినాయి. సింగరేణి నుండి వచ్చిన 2 కోట్ల రూపాయల వర్కులో ఈ బాదంపల్లి నుండి ఒక్క వర్క్ కూడా ఇవ్వలేదు. ఇంతవరకు మేము బాదంపల్లి నుండి కళ్ళ కనబడలేదా? బాదంపల్లి ఊర్లో ప్రజలు ఏంటంటే ఓట్లు వేయలేదా? ఇప్పుడు ఎందుకు వచ్చింది బాదంపల్లికి? ఎందుకు వచ్చి ఓట్లు అడుగుతుంది అని నిలదీసి అడుగుడు తప్ప. పోలీసు వాళ్ళు ఏంటంటే ఏజెంట్ గా మారి రేఖా మేడం కు టీఆర్ఎస్ పార్టీకి ఏజెంట్ గా మారి మమ్మల్ని ఏంటంటే జీబులలో దొరకబట్టి ఎక్కిస్తుంది. ఎందుకు మేము నిలదీసి హక్కు కూడా లేదా ప్రజలుగా? మాకు అడిగిన నేను తెలంగాణ కోసం ప్రతి ఒక్కరిని నిలబెట్టేందంటే అడిగి ఓట్లు వేయించుకున్నా నేను. కాళ్ళు మొక్కో లేకపోతే చేతులు పట్టుకోను గద్దలు పట్టుకోను టీఆర్ఎస్ కు ఓట్లు వేయించిన నేను. ఇవాళ నేను అడిగే హక్కు నాకు లేదా? అదీని కోసం అడిగితే ఈ టీఆర్ఎస్ ఏజెంట్లు మమ్మల్ని బలిమిడికి దొరకబట్టేందంటే జీబులలో.